టెన్అ క్లాక్ ఫేస్ ఒక వృత్తమును పది సమాన భాగాలుగా విభజించి వ్యాసాల మధ్య ఈక్వల్ టు ముప్పై ఆరు డిగ్రీలు ఉండినట్లు చేయుట దీనికి మనము పదహారు సెంటీమీటర్ల వ్యాసము ఉండినట్లు ఒక వృత్తమును తీసుకుంటాము దానిని మధ్యకు మడిచినచో వ్యాసము పొడవు పదహారు సెంటీమీటర్లుపై ఒక గీతను గీయుము దీనిని మరలా మధ్యకు మడిచినచో వృత్త కేంద్రము ఏర్పడును దీని విలువ పదహారు బై ముప్పై రెండు అగును చివరి బిందువు సున్నా బై ముప్పై రెండు పై బిందువు ముప్పై రెండు బై ముప్పై రెండు అగును ఇప్పుడు పై శీర్షము ముప్పై రెండు బై ముప్పై రెండును పదహారు బై ముప్పై రెండు వద్ద మడిచి మధ్య బిందువు ఇరవై నాలుగు బై ముప్పై రెండును కనుగొనుము మరలా సున్నా బై ముప్పై రెండును ఇరవై నాలుగు బై ముప్పై రెండు వద్ద మడిచి పన్నెండు బై ముప్పై రెండు బిందువును కనుగొనుము అదేవిధంగా ముప్పై రెండు బై ముప్పై రెండు బిందువును ఇరవై రెండు బై ముప్పై రెండు మధ్య బిందువు వద్ద మడిచి ఇరవై ఏడు బై ముప్పై రెండు బిందువును కనుగొనుము ఇప్పుడు వ్యాసములో మొదటి భాగము ఐదు బై ముప్పై రెండు కేంద్రము నుండి మిగిలిన భాగము పదహారు మైనస్ ఐదు ఈక్వల్ టు పదకొండుగా ఉండును కాగితమును ఇరవై ఏడు బై ముప్పై రెండు వద్ద మడుచుము కుడువైపు వ్యాసము వృత్త కేంద్రము వద్దకు మడిచి గీత గీయము ఐదు బై ముప్పై రెండుల వద్ద మడత పెట్టుము ఈ కండవ బిందువులను పీగా గుర్తించుము పీ బిందువు వద్ద ఏర్పడిన త్రిభుజము ఎత్తు పదకొండు బై ముప్పై రెండు భూమి ఎనిమిది బై ముప్పై రెండు అగును ఈ త్రిభుజంలో

పది సెక్టార్లుగా విభజించిన వృత్తము పది సమాన భాగాలుగా విభజించబడును వీడియోలో చూపిన విధముగా సెక్టార్లను ఒకటి రెండు మూడు పదిగా గుర్తించుము